మేడ్చల్ జిల్లా ఫిజావడ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ఎక్కడ చూసిన రోడ్లు మొత్తం గుంతలమయంతో ఉన్నాయని, వర్షం వస్తే చాలు మొత్తం వరద బారిన పడతామని, అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి జరగలేదని ప్రజలు వాపోయారని తెలియజేశారు. ఎలాగైనా మేడ్చల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజల సమస్యలు తీరుతాయని తొడగుర వజ్రేష్ యాదవ్ ని గెలిపించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొడగుర వజ్రేష్ యాదవ్ కూతురు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మీ అమూల్యమైన ఓటేసి జగన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తోటకూర వజ్రేష్ యాదవ్ కూతుర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రచారంలో తిరుగుతున్నాము, మంచి రెస్పాన్స్ ఉంది. అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, వాళ్ళు ఏం చేయలేదని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్కి ఓటు వేస్తా అంటున్నారు, వేసిన తర్వాత ఏం చేయాలో కూడా అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మేమే గెలుస్తాము, భారీ మెజారిటీతో విన్ అవుతాము అని నాకు నమ్మకం ఉంది. అందరూ నమ్మకం ఇస్తున్నారు కూడా. ఓకే మేడం, ఇప్పుడు మీరంటే స్టూడెంట్ కాబట్టి, డాక్టర్ కాబట్టి మీరు మొదటిసారి ప్రచారానికి వచ్చారు కాబట్టి పబ్లిక్ రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్. అది ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. అందరూ వాళ్ళు అంటే ఇప్పుడు అతను ఏం చేయలేదనే చెప్తున్నాడు. సో కంపల్సరీ మాకే కాంగ్రెస్కే ఓటేస్తా అని కూడా చెప్తున్నాడు. సో ప్రచారం జరుగుతుంటే చాలా మంచిది. హారతి ఇచ్చి కూడా స్వాగతం పలుకుతున్నారు. ఇంకోటి ఏంటంటే, మనము లోకల్ అన్లోకల్ వాదన ఒకటి ఉన్నది. జంగయ్య యాదవ్ గారు అనేటది లోకల్ లోకల్ కాబట్టి దాని మీద ఏమైనా రెస్పాన్స్ ఉందా మేడం? లోకల్లో పుట్టాడు కాబట్టి లోకల్ ప్రాబ్లమ్స్ ఆయనకంటే ఇంకెవరికి మంచిగా తెలియదు. ఆయననే ఇంటి దగ్గరలో ఉంటున్నాడు కాబట్టి ఆయనే బాగా చూసుకుంటాడండి. నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. సో నాన్ లోకల్ వాళ్ళు నాన్ లోకల్ లాగానే ఉంటే బెటర్ అని నేను అంటున్నాను. ఆయన గెలిచినా ఏమైనా చేయడు. ఆ రెస్పాన్స్ ఎలా ఉందని నేను అంటున్నాను. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఓకే మేడం, మీరు ఇంకా మీకు ఏమైనా అచ్చిలు ఏమైనా మీద కంప్లైంట్లు ఏమైనా తీసుకొస్తారా? ఇలా చేయండి, అలా చేయమని ఉన్నాయని కంప్లైంట్స్ మా తరపున అంటే మా తరపు నుంచి ఎవరు ఇవ్వట్లేదు. అట్లా కాదు మేడం, ఇదో ప్రచార ఇదివరకు గతంలో గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ విఫలమైంది మేడం, మీరు ఇది చేయండి అని మీ దగ్గరికి ఏమైనా తీసుకొస్తున్నారా? చాలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేదు అసలు. అది ఇక్కడ ఫిర్యాదిగూడలో మొత్తం వాటర్ ప్రాబ్లమే, వరదల ప్రాబ్లమే, అవన్నీ కూడా చెప్తున్నారు, అవన్నీ చేయమని అడుగుతున్నారు మమ్మల్ని. ఓకే, మీరు ఏమన్నారు మేడం దానికి? చేస్తాం కంపల్సరీ, గెలిచిన ఫస్ట్ వెంటనే మేము అదే చేస్తాము. మీరు ఇల్లు కట్టుకున్నారా? అందమైన ఫర్నిచర్ కోసం చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? వచ్చేసేయండి మా జగదాంబ ఫర్నిచర్. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర రోడ్, నారాపల్లి, వరంగల్ హైవేలో ప్లాట్ నెంబర్ 14 జగదాంబ ఫర్నిచర్ నూతనంగా ఫర్నిచర్ షాప్ ను పెట్టడం జరిగింది. ఈ యొక్క షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి తనయుడు, ఎల్సిటీ చైర్మన్ భద్రారెడ్డి అజారై ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇచ్చట గృహానికి సరిపడ మొత్తం 90 రకాల ఫర్నిచర్స్ లు మా వద్ద లభిస్తాయి. సోఫా, డైనింగ్ టేబుల్, డబుల్ కాట్ మంచం, సింగిల్ కాట్ మంచం, ఉయ్యాల, డ్రెస్సింగ్ టేబుల్ వంటి ఫర్నిచర్స్ దగ్గర లభిస్తాయి. గట్కేశ్వర్ మరియు నారాపల్లి ప్రజలందరికీ జగదాంబ ఫర్నిచర్స్ చేరువలో అందుబాటులో ఉంది. మంచి మంచి డిజైన్లతో, అద్భుత పరిచయల మా దగ్గర అనేక డిజైన్లలో ఫర్నిచర్లు ఉన్నాయి. మా ప్రత్యేకత ఏంటంటే నాణ్యతమైన ఫర్నిచర్ ని అందించడం, మరియు ఈఎంఐ ఆప్షన్ కూడా కలదు. అలాగే మేము డోర్ డెలివరీ కూడా చేస్తాము, మరియు అతి తక్కువ రేట్లలో ఫర్నిచర్లు మీకు లభిస్తాయి. మరియు ఇంకెందుకు ఆలస్యం? ఈ యొక్క దసరా దీపావళి ఆఫర్ ను చుట్టుప్రక్కల ఉన్న కాలనీ వాసులందరూ, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి. మాకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8019649127 9460964657. ఈరోజు పీర్జాది కూడా కార్పొరేషన్లో రెండో డివిజన్లో ఈరోజు మేము పర్యటిస్తూ ఉన్నాం. ఈ రెండో డివిజన్లో అంతా కూడా ముంపు ప్రాంతం. ఇక్కడ వర్షాలు రాకున్నా కానీ ఆ పైనుంచి వచ్చే నీళ్ళు మొత్తం ఇదంతా ఎప్పుడు ఎల్లకాలం పోతూనే ఉంటాయి ఇక్కడ నుంచి వాటర్. వీళ్ళ ఇప్పుడు ఇక్కడ చెప్పుకునే మేయర్ అయినా, తర్వాత మల్లారెడ్డి అయినా, ఇక్కడ కార్పొరేటర్లకైనా కళ్ళుంటే చూడాలి. ఆ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. 10 నిమిషాలు వర్షం పడితే చాలు, ఇక్కడ 10 రోజులు నీళ్లు పోతూనే ఉంటాయి. ముంపు ప్రాంతం ఇదంతా కూడా ఈడ ధర్నీ కాలనీ, సుదర్శన్ నగర్ కాలనీ, ఈ కాలనీలల్లో 10% కూడా ఇప్పటివరకు రోడ్లు లేవు. అలా కళ్ళకు కనిపిస్తలేవా ఈ కాలనీలో?
ఇప్పుడు ఓట్లు ఆడడానికి వస్తున్నారు, ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు? కొంచెమన్నా చేసే పని మీద చిత్తశుద్ధితో చేయాలి. ఇక్కడ ముంపు ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడో చేస్తారు, ఎన్నో శ్మశాన వాటికలు కడతారు, ఎన్నో చెరువు కట్టలు కడుతున్నాం అనేసి అంటారు, అవన్నీ కట్టండి. కానీ ఫస్ట్ ఏది కంప్లీట్, ప్రజలకు ఏది అవసరం అన్నదో అది చేయండి. ఈ మీరు దశాబ్దోత్సవాలు మేము కట్టిన ట్యాక్సులతోటి మీరు ఎంజాయ్ చేయడం కాదు, ప్రజల వైపు ప్రజలకి సరైన న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా దొరకవు, గల్లంతా అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఇంటింటికి పోతా ఉన్నాము, ఓటుతో బుద్ధి చెప్తామనేసి ప్రతి ఓటర్ మాకు చెప్తా ఉన్నారు. ఆ విషయం పైన మేము కూడా మా అభ్యర్థి వజ్రేష్ యాదవ్ గారిని గెలిపించుకుంటే ప్రతి ఈ పెండింగ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తామనేసి మేము హామీ ఇస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మీ దృష్టికి ఏమైనా తీసుకొస్తారా ఈ ఓటర్స్? ఫస్ట్ ఓటర్స్ వచ్చేసి ముంపు ప్రాంతాలు, తర్వాత రోడ్స్, డ్రైనేజ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయాలనేసి అడుగుతా ఉన్నారు. మేమేం చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈసారి మా అభ్యర్థి వజ్రేష్ యాదవ్ గారిని గెలిపించండి. గెలిపించిన తర్వాత ఫస్ట్ ఏదైతే ప్రజలకు అవసరమో ఈ ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు, తర్వాత రోడ్స్, ఇవి ఫస్ట్ కంప్లీట్ చేస్తామని చెప్తాం. అది హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే హామీ ఇస్తున్నాం మేము ప్రతి ఇంటికి. అందరికీ నమస్కారం అండి. నేను ఫిర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలతా భద్రనాయక్. నేను సెకండ్ వార్డు పోటీ చేశాను. ఇప్పుడు సెకండ్ వార్డు ధర్ని కాలనీలో ఉన్నాం మనము. ధర్ని కాలనీలో ఎక్కడ చూసినా మనం రోడ్డు, మీరు చూడండి రోడ్లు ఎక్కడన్నా వేసారా, చాలా అభివృద్ధి చేశామని చెప్పేసి జక్క వెంకటరెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, అలాగే సుభాష్ నాయక్ కానీ అందరు చెప్తుంటారు ఇక్కడ కార్పొరేటర్ వాళ్ళందరూ. మరి వాళ్ళు ఏం అభివృద్ధి చూసా, ఏం చేశారో మరి మీరు ఒక్కసారి చూడండి, మీకు అందరికీ తెలుస్తుంది కదా, మీరు చూడండి. మరి ఇక్కడ ఉన్న రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, ఏది వెయ్యాలన్నా ఏది చెయ్యాలన్నా కమిషన్లే, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, ఏ పనులు చెయ్యరు. 30% కమిషన్, 30% కానీ 40% కానీ కమిషన్లు తీసుకుంటారు. మరి వాళ్ళు ఏం అభివృద్ధి చేశారు? ఇంటి ట్యాక్స్ ఫుల్ పెంచేశారన్నమాట. మామూలుగా ప్రతి ఇంటి కట్టుకోవాలన్నా, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా మినిమం 100,000 ఇవ్వాల్సిందే వాళ్ళకి. డ్రైనేజ్ కలపాలన్నా 30,000, 40,000 ఇస్తారా అని చెప్పేసి అడుగుతారు. మరి వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? ప్రజలకు ఏం మంచి చేస్తున్నారు? ప్రజలే వాళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం అక్క, మాకు మంచి పనులు, మా కాంగ్రెస్ పార్టీ తరఫున 6 గ్యారెంటీలు ఉంది కదా, మంచి అవి మాకు మంచిగా అనిపిస్తుంది, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి మాకు చాలా రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు. నమస్కారం అండి. ఈరోజు పిజ్జగూడ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారానికి వచ్చినారు. దారిలో కలుస్తుంటే మేడం గారిని చూశాను నేను, వజ్రేష్ యాదవ్ గారి కూతురు, డాక్టర్ తను. సో ప్రచారానికి ఇంత ఎత్తున, భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు, మద్దతు తెలపడానికి వచ్చారు వారు అందరికీ, ఓటర్స్ కూడా పిజ్జగూడ మున్సిపల్లో. సో వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 6 గ్యారంటీలతో పాటు కళ్యాణ లక్ష్మి 100,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా, అది కూడా కొత్తగా గ్యారంటీలో పార్టిసిపేట్ చేశారని చెప్పారు. సో అందుకోసమని గల్లీ గల్లీ తిరుగుతున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే ప్రజా చైతన్యంలో ఇదొక అవకాశం, మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. మేడ్చల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అందరూ చెప్తుంటే కాకుండా ఈ వేవ్ కూడా సోషల్ మీడియాలో కాకుండా కూడా మనము అందే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 6 గ్యారంటీలతో అని అనుకుంటారు, ముందుకెళ్తున్నారు. ఆ గ్యారంటీలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఆ గ్యారంటీలు ఎట్లంటే, సామాన్యుడు బతకాలన్నా, సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా, సామాన్యుడు పెళ్లి చేయాలన్నా, ఒక సామాన్యంగా ఒక వ్యక్తిగా నేను సామాన్యంగా ఈ పార్టీ గెలిచి సామాన్యకి న్యాయం జరుగుతుందని. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో విరిసెత్తుకుపోయారు. మల్లారెడ్డి కలిస్తే చిక్కడు, చిక్కుతే కలవడు. ఓన్లీ ప్రచారం, డప్పు పైనెక్కి తిరగాలి అంతే తప్ప లోకల్ ఏం జరుగుతుంది, పబ్లిక్ ఏం కావాలి అనేది చూస్తలేరు. పైన ఆరబాటాలు, లోపల ఓట్లు ఎట్లా తెచ్చుకోవాలనేది ఆలోచిస్తారు తప్ప ప్రజలకు ఏం కావాలని ఆలోచిస్తలే. ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు 15 వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేసిన దాంట్లో మనం మీకేమన్నా అన్న? వాళ్ళు చేసిన దాంట్లో మేము ప్రతి సంవత్సరం నీళ్ళల్లో పడవలేసుకునే తిరిగినాం పిజ్జగూడ మున్సిపల్లో. ఎందుకనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంటి ట్యాక్సులు 500 వచ్చేదండి, 3,500 వస్తుంది.
ఎందుకు ఒక్కసారి ఎందుకు పెంచిండు అని అంటే, ఇప్పుడు క్యాండిడేట్ తరపున మేడం వచ్చారు కదా, క్యాండిడేట్ కానీ ఇదివరకు స్పెషల్స్ అన్ని వచ్చినాయి కదా, దానికోసం ఏమైనా మీ ప్రజలు ఏమైనా డిమాండ్? ఉమేష్ యాదవ్ గారు ఈ వార్డ్ లో కాకుండా ప్రతి మున్సిపల్లో ఎస్ఎన్డిపి పనుల మీద వరదల మీద 3-4 సార్లు యుద్ధం చేశారు. డిపో దగ్గర కానీ, ప్రిజాదిగూడలో కానీ, పర్వతపురంలో కానీ 3 సార్లు వచ్చి ఆయన యుద్ధం చేసే గారికి ఆడకాడికి కొద్ది కొద్దిగానే కొద్ది విముక్తి కలిగించి కొన్ని తొవ్వీరు కాల్వలు లేకపోయి ఉంటే ఖాళీలు మునిగిపోయినాయి. అధ్వానమైన పరిస్థితి. పాల ప్యాకెట్లు ఇచ్చారండి, లక్షల కోట్లు దోచుకొని ట్యాక్స్ పాల ప్యాకెట్లు ఇస్తారా అండి? కావాల్సిన సమస్యని పరిష్కారం చూపించాలి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా దోపిడీ ఇంకెక్కడ చూడలేదు, రాదు కూడా ఎప్పటికీ జీవితంలో. ఎందుకని అనుకున్నంటే ప్రజల ఆవేదన, మా ఆవేదన, సామాన్యుడికి ఏం చేయలే. ఇది ఒక్కసారి ఆలోచించుకొని ప్రజలకు కూడా గమనిస్తున్నా, ఈ ఒక్కసారి అవకాశమే అని మేడం గారికి కూడా చెప్తున్నాం. మాకు ఈ అన్ని ఒక 1 మంత్లోనో 100 డేస్లోనో ఇవన్నీ గ్యారంటీలు చేస్తా అని చెప్పారు మేడం. ఇవన్నీ కూడా కాలనీవాసులకు కానీ అందరికి కూడా, పేదవారికి కూడా అందరికీ న్యాయం జరగాలని మా యొక్క ప్రజల నుంచి డిమాండ్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ.